Hello, Namaste, welcome to Social Post TV. I am Anchor Pappu. Today I am producer and political analyst and cinema critic Sri Chittibabu Garton unnamu and present generation lo jarigeti and present hot topic meeda nenu Chittibabu Garton goni vishayalu discuss cheyadaniki vachanu. Namaste sir. Namaste. Ela unnaru? Always all right. Ninna chali chala hot ga unnaru. Yeah. Ante nenu Adi Purushu chala expectation tho deliver. Kasari Adi Purushu, Tishindi Teluguvaru, Samaya Oka producer and Oka writer and Guda producer, E Rakanga story Jusconi Opkunado, and simultaneously director Aim Chupetal and Tishado, and Prabhas Hero Prabhas and then Anedante, if Prabhas Aim Jusha movies Opkunado. అసలు అర్థమవుతలేదు మన ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడని పెద్ద ప్రశ్న కాదమ్మా ఒక రామాయణం పాన్ ఇండియా హీరో ఇవ్వడతాను సో పాన్ ఇండియా లెవెల్లో రామాయణం తీస్తామంటే ఏ హీరో కాదంటాడు దేవుడి క్యారెక్టర్ కాబట్టి ఎవరైనా వద్దన్నారు పాన్ ఇండియా మ్యాటర్ రామాయణం అనేది పాన్ ఇండియా మ్యాటర్ కనుక హ్యాపీగా సంతోషంగా అంగీకరిస్తాడు ఎవడైనా సో మనడు అంగీకరించి దాంట్లో ఆ సినిమా చేయలేదు ఆ ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళది కూడా తప్పు చెప్పలేము ఎందుకంటే డైరెక్టరు కథకుడు కారకుడు వీళ్ళు ఈ సినిమా రామాయణం అనేటప్పటికి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ డబ్బు పెడతానికి ఎక్స్పెక్ట్ పెట్టారు వాడు సన్నాసి ఎదవా దరిద్రుడు ఎందుకు పనికిరాని ఎదవా డైరెక్టర్ ఓం రావత్ అనేవాడు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో వాడేదో అంతకు ముందు ఏదో సినిమా అలాంటి సినిమాలు తీసుకుని తగలాడాలి వాడికి ఎందుకు తన చేతి కప్పు ఇట్స్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ వై హీ వాంట్ టు ట్రై దట్ తనకి రామాయణం మీద ఏమాత్రం అవగాహన లేదని ఆ సినిమా చూస్తాడు ఏమాత్రం ఒక పాత్ర మీద ఔచిత్యం కానీ సన్నివేశం మీద ఔచిత్యం కానీ ఒక రామాయణం మీద అవగాహన కానీ ఏమాత్రం లేని ఒక సన్నాసివాడు వాడు ఎందుకు ఇలాంటి సినిమా చేయటం అందరిని ముంచటం తప్పితే వాడు పాపం అనవసరంగా అంత కష్టపడ్డ ప్రభాస్కి ఒక బ్యాడ్ మచ్చ తీసుకురావడం తప్పితే దట్ ఫెలో షుడ్ బి బ్లేమ్డ్ అండ్ కండెమ్డ్ అండ్ షుడ్ బి స్లిప్పర్డ్ in my harsh language ఆ డైరెక్టర్ అనేవాడు స్లిప్పర్ వీ షుడ్ బి స్లిప్పర్ ఎందుకంటే మామూలు సినిమాను ఏమైనా చేసుకుని ఏమైనా తగలదు ఇది కొన్ని భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలతో మమేకమైన కథాంశం కొన్ని కోట్ల భారతీయులకి గుండెల్లో ఉన్న రామనామం అలాంటి రామాయణాన్ని నువ్వు తీస్తున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలు కావాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఎంత నిజాయితీతో చేయాలి మీరు ఆషామాషి కథలాగా ఒక గాలికి ఒక క్రైమ్ స్టోరీ లాగా చేస్తావా ఇడియట్ వాడిని వాడు ఫిట్ వాడి మొత్తానికి కారకుడు అరే వాడు ఏ పురాణంలో చదివాడు ఏ రామాయణంలో చదివాడు సీతని రావణాసురుడు ఎత్తుకెళ్తే రాముడు పరిగెట్టాడని ఏ రామాయణంలో చదివాడాడు వాలిసి గురువుల దీంట్లో ఎలా రాముడు వాలిని ఎలా హతం చేశాడు ఇవన్నీ ఏమి తెలుస్తానికి ఎట్లా తెలుసు ఏం చూపించాడు అసలు ఉన్నది ఏమిటి ఇద్దరు ఒకే రూపంలో ఉంటారు వాలిసుద్ధులు ఆ ఇద్దరు ఒకే రూపంలో ఉంటే వారి ఓడిపోయి వస్తే ఎట్లా ఇద్దరు ఒకే రూపంలో అందుకని పూలమాల వేయి అంటారు పూలమాల వేసినాక అప్పుడు చాటు నుంచి ఎందుకు చంపలేదు అంటే వారికి వరం ఉంది ఏమిటంటే ఎదుటి వాళ్ళలో సగం శక్తి తనకు వచ్చేస్తుంది ఎవరు తనతో నిలుచున్నా ఆ వరం ఉంది రాముడు వెళ్ళి నిలుచున్నా కూడా రాముని శక్తిలో సగం అతనికి వెళ్ళిపోతుంది అప్పుడు అతను వన్ అండ్ హాఫ్ అవుతాడు ఇక్కడ ఆ వరం అతనికి ఉంది కనుక రాముడు అన్యాయాన్ని అసమార్చడానికి మనం ఈ దారి ఎత్తుక్కున్నా కూడా తప్పులేదు అధర్మాన్ని అణచడానికి ఇలాంటి అధర్మం పాటించడం తప్పులేదని చెప్పి చదువు ఈ అసలు అంత దాంట్లో ఎంతో నీతి ఉంది ఆమె అది ఉన్నదో ఆషామాషికి ఇద్దరు రౌడీలు కొట్టుకున్నట్టు వాడు సన్నాసి వాడు వాడు ఏమి తీశాడు రామాయణం అని అసలు ఎక్కడ రావణాసురుడి పాత్ర రావణ బ్రహ్మ ఒక జాము కాలంలో కోటి శివలింగాలకి పూజ చేయగలిగిన మేధావి పండితుడు రాముడు అంతటి వాడు రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టమని రావణాసురుడిని అడుగుతాడు రాముడు అంటే రాముడు రావణాసురుడు తనకన్నా పండితుడు అని రాముడు అంగీకరించాడు రావణాసురుడిని లక్ష్మణుడు ఆఖరిలో యుద్ధ ధర్మాన్ని తెలుసుకోవాలని అడిగితే రాముడు నా దగ్గర కాదు ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర నుంచి అడుగు ఆయన దగ్గర తెలుసుకుంటాడు అంటే అంతగా విద్యావంతుడు సకల పారంగతుడు భక్తుడు దేవుని వరాలు పొందినవాడు అంతటి వాడు అక్కడ నీతి ఏంటి ఎంత సకల సద్గుణ సంపన్నుడు అయినా సకల విద్యా పారంగతుడైనా ఎంతటి గొప్పవాడైనా ఎంతటి శివభక్తుడు అయినా ఏమైనా సరే పరాయి స్త్రీని మోహించడం అనే తప్పు చేస్తే మీ గతి ఇలాగే ఉంటుంది మీ ముగింపు ఇలాగే ఉంటుంది అని సమాజానికి ఒక ఆ ధర్మసూత్రాన్ని తెలియజెప్పడం కోసం అంతటి వాడినైనా చంపాడు రాముడు అప్పుడు దాని అర్థం అంతటి వాడిని కూడా అంతటి పండితుడు తనకన్నా గొప్ప పండితుడిని అంగీకరించిన వ్యక్తిని కూడా రాముడు చంపాడు ఒక ధర్మం కోసం అన్నప్పుడు దాని విలువ. వాడు ఏదో క్రైమ్ స్టోరీ విలన్ లాగాను వింత పక్షులతోటి వింత జంతువులతోటి తిరిగేవాడు, వాడిని చంపడం అంటే రాముడు ఎందుకు జగదభి రాముడు అవుతాడు? వాడికి ఏ కారణం, ఎలా చేస్తే రాముని పాత్ర ఏంటి, రాముని పాత్ర ఔచిత్యం ఎలా ఉంటుంది? సీతకి స్లీవ్లెస్ జాకెట్, బుద్ధిందాడికి సీతమ్మ తల్లి, ఎవరు సీత, సీతమ్మ తల్లి, ఆ తల్లికి ఆ డ్రెస్ వేస్తావా? నీకు తెలియకపోతే నీకు తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఉంది ఈ డ్రెస్సు, ఆ రోజుల్లో ఉంది. ఎవరికి ఉంది? చెలికత్తెలకి. అవును, చెలికత్తెలకి వింజామరులు, చెలికత్తెలు పానీయాలు తీసుకొచ్చే చెలికత్తెలకి అలా డ్రెస్సులు వేసేవారు. ఆ డ్రెస్సు సీతమ్మ తెలికేస్తావా? చెప్పు తీసుకుని కొట్టదు నేను సా ఇడియట్. వాడు ఒక డైరెక్టర్, వాడు వీడి చేతకాని చేతనైన సినిమాలు తగలడా? ఏ గాలి రామాయణాన్ని తీసుకొచ్చి ఇంత కంపు కంపు చేస్తావా? కర్ణుడు పాత్రుడు, జాంబవంతుడు, మిగతా అన్నీ ఒక హనుమంతుడు తప్పితే మిగతా అందరూ ఏదో వింత జంతువులాగా వాళ్ళ గెటప్లు వింత జంతువులాగా వేసి ఏమాడు ఏమనుకున్నాడు ఆడు? అంటే ఫారిన్ లాంగ్ విదేశాల్లో రామ కథ అనేదాన్ని ఒక జురాసిక్ పార్క్ లాంటి పాత్రతో చూపించాలా? అంత కించపరుస్తావా? రామాయణాన్ని చెరగొట్టం కదా, రామాయణాన్ని కించపరిచాడు. అందుకనే వాడిని చెప్పుతో కొట్టాలని అంత గట్టిగా చెప్తాను. రామాయణాన్ని తప్పుగా తీసిన దానికన్నా కూడా కించపరిచాడు. అంటే విదేశాల్లో ఇండియన్ ఎపిక్ చూసేవాళ్ళు, అంటే రామాయణం అంతా వింత జంతువులు, వింత మృగాలు, వింత పక్షులు. అయ్యా అది సీతను తీసుకెళ్ళేటప్పుడు ఆ భూమితో సహా తీసుకెళ్తాడు. ఎందుకు? దానికి ఒక అర్థం ఉంది. రావణాసురుడు ఎందుకు ఆవిడ పడిపోయిన ఆ భూమికి ముట్టు తాకలేడు? అవును, తాకితే భస్మం అయిపోతాడు. అందుకని అగ్ని సంభవ, సీతమ్మ తల్లి అగ్ని సంభవ, ముట్టుకోకూడదు కనుక అందుకని ఆ భూమితో సహా తీసుకెళ్తాడు. దాన్ని వదిలేసి ఏదో ఇట్లా అంటాడు, ఆ బాడీ ఇట్లా అని వెళ్తాడు. మంత్రి కూడా ఏమనాలి? వీళ్ళంతా నరికి పాతరయ్యదు భారతీయ సంస్కృతిని, భారతీయ విశ్వాసాలని, భారతీయ విదేశాల ఈ టెక్నాలజీ అని చెప్పేసి వాళ్ళు అనుకునే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇదే కావాలి రామాయణం అంటే ఇదే అనుకుంటారు, వేత జంతువులతో జురాసిక్ పార్క్ అనుకుంటారు. అంటే వీళ్ళు ఇక్కడ తెలుగు సంప్రదాయాన్ని వదిలేసి బయట ఫారెన్ కల్చర్ని వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇష్యూ ఉండొచ్చు అని అనిపిస్తుంది. అసలు అది కూడా కాదమ్మా, వాడు ఎంతసేపు వాడు గ్రాఫిక్స్ మీద కాన్సన్ట్రేషన్. వాడికి ఇంకా రామాయణం తెలియదు, గడిది గుడి తెలియదు, ఏమీ తెలియదు, ఏ పాత్ర వాడికి ఏ అవగాహన లేదు. కుంభకర్ణుడు ఎందుకు వచ్చాడో పోయాడు, అవగాహనలో అలా అనే లోపల లంకాదహనం, లంకాదహనం ఎంత కొత్త ఎపిసోడు, ఎంత మంచి ఎపిసోడ్. లంకాదహనం తగలబెట్టడం కాదు ముఖ్యం, తగలబెట్టడం కాదు ఇంపార్టెంట్, ఆ తగలబెట్టడానికి ముందున్న సన్నివేశం అది చూపెట్ట, అది చూపించి చూపిస్తే దాని విలువ అర్థమవుతుంది. అదేమో నేను కట్టే కొట్టే అని చెప్పేసి గబుక్కు తగలబెట్టేదో తగలబెడతాడు, తగలబెడతా ఎంజాయ్ చేయరు. దానికి ముందున్న రీజన్ చెప్తే ఎంజాయ్ చేస్తారు. అది తెలియదు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి రాముడు ఇచ్చిన ఉంగరం చూపించేటప్పుడు ఆవిడ పడే మనోవేదన, ఆవిడ చెప్పే సన్నివేశం ఎంత గొప్ప సన్నివేశం. దాని ఏదో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇస్తే చెప్పినట్టు క్యాజువల్గా తీస్తాడు. అండ్ ఏమనాలండి వాడిని? ఏమో డైరెక్టర్ అనేవాడు అసలు డైరెక్టర్ అనేవాడు వాడికి వాడు ఏమనాలండి? నిజంగా నడి రోడ్లో ఉరిపాత్ర వేయద్దు. నా దేశ సంస్కృతి, నా దేశ సాంప్రదాయాలు, నా దేశంతో మమేకమైపోయిన ఒక కథాంశాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఇంత చీప్గా తీస్తావా? వర్చువల్ మళ్ళీ ఇప్పుడు దీని మీద యాక్షన్ ఏమైనా తీసుకోవాలి ఉందా? మళ్ళీ ఎలా చెప్పాలనుకుంటే యాక్షన్ ఏమి తీసుకోలేము, ఎందుకంటే సెన్సార్ అయిపోయింది. బిగినింగ్ ఫస్ట్ టైం యాడ్ వచ్చినప్పుడు అందరూ తిట్టాము, ఏదో కరెక్ట్ చేశాడు. పాపం దీంట్లో కనీసం ఏంటంటే ఆ సినిమా ఈ మాత్రం వారం రోజులైనా ఉంటుందేమో. వారం అది కేవలం ప్రభాస్, ప్రభాస్ ఒక్కడే దాంట్లో మైనస్ కాకుండా ఉన్నాడు. ప్రభాస్ ఆ వనవాసపు రాముడుగా ఆ బట్టలు, ఇది ఆ నిదానము, ఆ ప్రశాంతత, ఆ లుక్స్, బాడీ లాంగ్వేజ్ దాంట్లో అలా ఒదిగిపోయాడు. కనుక ఆ పాత్ర ఒకటే చూసేవాళ్ళని కాస్త సంతోషపడుతుంది, అదే నిలబెట్టి సినిమా. లేకపోతే అది కూడా లేకపోతే అసలు టోటల్ జీరో, మూడో షోకి జనాలు ఉండేవారు కాదు. ఇవాళ కనీసం ప్రభాసం చూడటానికైనా ఈ వారం రోజులు వస్తారు. అసలు ఆ సినిమా ప్రజలే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. సెన్సార్ వాళ్ళు కూడా రామాయణం చదవని వాళ్ళే చూశారంటారా? వాడు ఏం చెప్పాడు సెన్సార్, వాడు సెన్సార్ ముందు మనకు ఒక ఇది ఉందమ్మా చట్టం, ఫిక్షన్ అని వేసేయచ్చు. వీడు ఏమేసాడు ముందు డిస్క్లైమర్ వేసాడు, మేము ఇది వాల్మీకి రామాయణం అని మీ పిల్లలకు చెప్పొద్దు, మీరు అసలైన వాల్మీకి రామాయణం పిల్లలకు చదివించండి. ఇది మేము కొన్ని మార్పులు, కొన్ని మా తెలిసినవి, కొన్ని మేము మార్పులు అంటే మేము బూతులు చేసాము, ఆ బూతులు మీరు క్షమించండి అని ముందే చెప్పేసి చేతులు కడిగేసుకున్నాం. సెన్సార్ ఏం చేయలేదు, సెన్సార్ ఆ ఫిక్షన్ అని నువ్వు చెప్పేస్తే ఏమి చేయలేము. అదే త్రిపులార్లో కూడా అంతే కదా, త్రిపులార్లో ఈ రామరాజు పాత్ర అసలు ఒరిజినల్ రామరాజుకి ఈ పాత్రకి సంబంధం లేదు, సంబంధం లేదు. రామరాజు ఈనాడు 7 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్స్ దగ్గర పిల్లలతో ఆడుకునేవాడు, బ్రిటిషుల యొక్క అధిపత్యాన్ని అంగీకరించినవాడు, అలాంటి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసేట. సో ఆ రామరాజు అతని ముందే చెప్పాడు, ఇట్ ఈస్ ఓన్లీ ఫిక్షన్, అలా అయితే ఒకవేళ వస్తే ఏమవుద్ది, ఏముంటుంది, మళ్ళీ రామరాజు పుడితే ఎలా ఉంటుంది అనే ఒక మా ఫిక్షన్లో అని చెప్పారు. సో దేర్ ఎండ్స్ మ్యాటర్. సో ఇది ఆ ఫిక్షన్ పెట్టుకుని ఎస్కేప్ అయ్యారు. అయినా వాడిని ఎంత ఎస్కేప్ అయినా వాడు ఈ మేడ్ ఏ బ్లండర్ నాట్ బై మేకింగ్ జస్ట్ బ్యాడ్ మూవీ, ఇన్సల్టింగ్ ది ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్లో మిక్స్ అయిపోయి మమేకపోయిన రామాయణాన్ని అవహేళన చేశాడు, అవమానించాడు. విదేశాల్లో ఇదే రామాయణమా, జురాసిక్ పార్క్ లాగా వింత జంతువుల లంక అంటే వింత జంతువుల ప్రదేశం, దాన్ని రాముడు వెళ్ళి గెలుచుకోవడం ఏముంది అన్నట్టు ఒక అడవిలోకి వెళ్ళిన వేటగాడిలాగా తప్పితే ఒక రామాయణము, ఒక మా దానిలో ఉన్న ఒక శబరి సీన్ ఏంటి అసలు ఏమిటో, ఆ శబరి సీన్ ఎంత విలువైన సీమ, ఆ భక్తి కోసం రామ రామ అని అంటూ ఆవిడ బతికి అక్కడికి రావటం చూసి ఆవిడకి తన జనం ధన్యమైందని అక్కడ తీసుకొచ్చి అతను తినబోతా అంటే తీసుకు కొరికి పెట్టి తీసుకురావటం కాదు, కొరికి ఇస్తూ ఉంటే లక్ష్మణ్ అంటే కూడా ఆ భక్తితోటి బాబు తీయగా ఉందో లేదో అని కోరి ఆ భక్తికి ఎంగిలినే తింటాడు. ఇలాంటి సన్నివేశంలో వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఏమిటో అసలు ఉన్న క్యారెక్టర్ అలా వస్తే వెళ్ళిపోద్ది ఇంటూ ఏది, ఒక్క దాంట్లో ఒక పటుత్వం లేదు, ఒక పవిత్రత లేదు, ఒక భవ్యత లేదు, ఒక దివ్యత లేదు, ఒక పరవశం లేదు, ఒక భక్తిరసం లేదు, ఏమీ లేదు. ఒక మామూలు ఒక సోషల్ క్రైమ్ సినిమా తీసి దానికి ఏదో రామాయణాన్ని పూసినట్టు ఉంది అంతే. వర్స్ట్ ఫెలో కాదు సార్. ఒక ఫిక్షన్ అనే ఒక ట్యాగ్ లైన్ తోని ఏం అడగలేదంటే అది నాట్ ఏ నార్మల్ సినిమాస్. అంటే ఒక గారి స్టోరీ, ఇప్పుడు చిట్టిబాబు గారి స్టోరీ తీస్తున్నాము, మాకు చిట్టిబాబు గారిని ఇట్లా అని మేము తీస్తున్నామని మార్పులు చేసుకోవచ్చు, అది మానవుడిది. కానీ ఇది మనం ఏంటిది, రామాయణం అంటే ఒక భగవంతుడిని పోల్చుకునేది రామాయణం, మనం భగవంతుడిని, అలాంటి భగవంతుడిని కూడా క్యారెక్టర్స్ చేంజ్ చేసేస్తే ఇక ఫిక్షన్ దేనికి సార్, ఇవన్నీ ఎందుకు అంతే కాదు. ఇప్పుడు దాంట్లో ఉన్న ఫిక్షన్ అంటే మీరు రాముడిని చూసారా, మీరు ఎవరన్నా రామాయణం కాలం తెలుసా, అది నమ్మేదానికైతే కరెక్ట్ ఉంటుంది కదా. వాల్మీకి గారు చెప్పింది నమ్మారు అంతే. నా ఉద్దేశంలో నాకు అలా కాదు, ఇలా అనిపించింది కనుక నేను రామాయణం అనేది నా దృష్టిలో ఇలాగూ, నా ఫిక్షన్ ఇది, నా ఊహాజనితము, నా యొక్క కల్పితము, మీరెవరు కాదంటానికి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గివ్స్ దట్ రైట్. మనకు 19A ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నా ఫ్రీడమ్ నాకు అది నీ దృష్టిలో వాస్తవం, నా దృష్టిలో ఇదే నేను కల్పితము, నా ఊహ నేను ఊహించుకున్నది ఇదాగు. సో మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, హూ ఆర్ యూ టు అబ్జెక్ట్ అని మనకు చట్టం ఉంది కదా, దాన్ని వాడుకుంటారు వీళ్ళు. వాడు ప్రజలేమీ శిక్షిస్తారు అనుకోండి, ఈ సినిమాని బాగా శిక్షిస్తారు. ఇంకా వాడు ఇంకొక సినిమా వాడు మొదలెడితే కూడా వాడు ఏదైనా మామూలు సోషల్ సినిమాలు తీసుకొని ఇలాంటి పురాణాలు గ్రంథాలు అంటే ఈ పురాణ పేరు రామాయణాన్ని పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేసుకుందాం అనుకున్నాను అంతే తప్ప ఏమీ లేదు. వాడికి చేయొచ్చు, నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటావు అనుకుంటూ కూడా ఇండియన్ స్టారు, పాన్ ఇండియా స్టారు చేస్తున్నాను. కొంచెం లోతుగా స్టడీ చేయి. ఆ డైలాగులు కూడా ఏంటయ్యా, బిడ్డ అంటాడు, ఉతికేస్తా అంటాడు, ఈ పురాణకాలం ఉతేస్తాడంట. లేదు, అందరికి అర్థమయ్యే భాష కూడా తెలుగులో చాలా వ్యావహారిక భాష, మామూలు కావ్య భాష ఉంది, చక్కటి భాష ఉంది. అర్ధరహితమైన భాషను అర్థమయ్యేలా చెప్పామని అనడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, చక్కటి భాష. వాడెవడో అక్షర జ్ఞానం లేనివాడు, రామాయణ పురాణ జ్ఞానం కూడా లేని ఎదవలతోటి ఎవడో జస్ట్ ట్రాన్స్లేషన్, వాడు ఎక్కడో హిందీలో బేటా అని ఉంటాడు, అందుకని వీడు బిడ్డ అని రాస్తాడు అంతే తప్పితే ఒక ఎవడో అడ్డమైన రోడ్డు మీద అడ్డు రాయించారు, వాడు ఎవడో డైలాగ్ రాసేవాడు. ఎవరికి ఒక జ్ఞానం లేదు టోటల్, ఎక్సెప్ట్ ప్రభాస్ The total cinema disastrous minus, every technician is minus. One re-recording guy, one chapakoto, re-recording India, the graphics, Kavarina, they stood. Kavarina, we know Kotaka, invention, re-recording, invention, background score, other observer go today. The nothing, camera, okay, private locations. Anta graphic. And the hall is Matakadis. Ekara private open location original Ekadal. Antakadis, DC, wish fellows. Okay. Can expectation can mention the lake in the Kandala this tani Kandala Penanamata. Chala expectations tell Ramuda Nangane, Miruda Chala, Chapar point interview. Yamta disappointment and Nizanga. Akaranaka Naka, director Kanapati Akare, Wandamandulu Chopus, whatever. Nick and Nadesi Samskutu, Mameko, and Kalamsan, and Nasan Jetan, Gavrani, Kitchen, and Kutesan.